हेलो व्यूअर्स, वेलकम बैक टू अवर चैनल। इक ई रोज टॉलीवुड स्पेशल अपडेट्स विषयानिकि वस्ते क्लासिक सिनेमाल दर्शकुनिगा टॉलीवुड लो मंची पेरु तेच्चुकुन्न दर्शकुडु शेखर कमुल ప్రస్తుతం ఈయన డైరెక్షన్లో లవ్ స్టోరీ అనే సినిమా తెరకెక్కుతూ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సాంగ్స్, ప్రోమో, టీజర్స్కి ఒక రేంజ్లో రెస్పాన్స్ వస్తుంది. అయితే ఇదే సినిమా నుంచి తాజాగా సారంగ దర్యా అనే పాట రిలీజ్ అయ్యి అది ఏ రేంజ్లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే సింగర్ మంగ్లి పాడిన ఈ పాట యూట్యూబ్ సెన్సేషన్గా మారింది. దీంతో అది తక్కువ టైంలో 100 మిలియన్ హిట్స్ సాధించి మొట్టమొదటి సౌత్ సాంగ్గా ఈ పాట నిలవడం విశేషం. ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ సినిమా షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ఇక మొన్న మధ్యే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తూ ఉన్నట్లు ప్రకటించడంతో ఈ సినిమాపై అటు ఆడియన్స్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ ఓ స్థాయి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా దర్శకుడు శంకర్ పరిస్థితి ఏం బాగాలేనట్టే ఉంది. ఇప్పటికే తాను కమల్తో తెరకెక్కిస్తూ ఉన్న భారతీయుడు 2 సినిమా సగం షూటింగ్లోనే ఆగిపోవడం, ఇక అంతకుముందే ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా ఒక అగ్ని ప్రమాదం జరిగి పలువురు వ్యక్తులు దుర్మరణం చెందడం, ఈ నేపథ్యంలోనే ఈ దర్శకునికి మరియు నిర్మాతల మధ్య బడ్జెట్ విషయంలో పలు విభేదాలు రావడంతో దర్శకుడు శంకర్ తల పట్టుకున్నంత పని అయింది. ఇక ఇదే సమయంలో దర్శకుడు శంకర్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ కోర్టుకు లాగింది. ముందుగా తమ సినిమా కంప్లీట్ చేయకుండా ఇప్పుడు వేరే సినిమా ఎలా మొదలు పెడతారు అని లైకా ప్రొడక్షన్స్ కోర్టుకు ఎక్కింది. దీంతో ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. ప్రస్తుతానికి మిల్కీ బ్యూటీ తమన్నా స్పీడ్ మామూలుగా లేదు. ఓవైపు వరుస పెట్టి సినిమాలు చేస్తూనే మరోవైపు ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన ఆహా కోసం రెడీ అయిపోయింది. ఇక తాజాగా ఆహా వేదికపై రానున్న 11th అవర్ షోలో తమన్నా నటిస్తోంది. ఇక తాజాగా దీనికి సంబంధించిన టీజర్తో తెగ ఆకట్టుకుంటున్న తమ్ము ఏకంగా ఈ షోలో నటించడానికి 2 కోట్ల మొత్తాన్ని పారితోషికంగా అందుకొనుండడం విశేషం. మనం ఫేమ్ విక్రమ్ కే కుమార్ డైరెక్షన్లో నాగ చైతన్య హీరోగా థ్యాంక్ యూ పేరిట ఒక సినిమా తెరకెక్కబోతోంది. ఇక ఈ సినిమాకు నిర్మాతగా టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్లో ఒకరైన దిల్ రాజు వ్యవహరిస్తూ ఉన్నారు. దీంతో ఈ సినిమాలో నాగ చైతన్య సరసన ఎవరు నటిస్తున్నారు అనే దానిపై ఫ్యాన్స్లో ఇంట్రెస్ట్ నెలకొంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో చైకి జంటగా రాశి ఖన్నా నటించనున్నట్లు తెలుస్తోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.